वेलकम टू लर्न पर्सनालिटी डेवलपमेंट क्लासेस विद सुरेश बाबू। ई सेशन लो मनं व्यक्तुल्लो सहजंगा उंडे अंशाल पैना चर्चिस्तू वाटी गुरिंची अवगाहननी ఏర్పర్చుకోవడానికి ఈ సెషన్ ద్వారా అన్ని విషయాలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను। వ్యక్తుల్లో అయితేనేమో కొందరు వ్యక్తులకు కొన్ని వస్తువులు ఇష్టం ఉండదు, కొన్ని విషయాల పట్ల ఇష్టత ఉండదు, కొందరు వ్యక్తుల పట్ల ఇష్టత ఉంటుంది। విద్యార్థుల పరంగా చూసినప్పుడు విద్యార్థులు అయితే వారి సబ్జెక్టుల పట్ల ఇష్టం ఉండదు, అలానే సబ్జెక్టు పైన ఇష్టం లేకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ లో మార్కులు తక్కువగా వస్తాయి। మార్కులు తక్కువగా వస్తే తెలివి లేనట్టు కాదు, ఆ సబ్జెక్ట్ వాళ్ళకి సరిగా అర్థం కాలేదని అర్థం। ఆ సబ్జెక్ట్ ను బోధించేవారు ఆ మాస్టర్స్ గావచ్చు టీచర్స్ గావచ్చు వారు విద్యార్థులకు సరిగా బోధించలేదని అర్థం। అక్కడ మామూలుగా తల్లిదండ్రులు కూడా అంటుంటారు కదా, మావాడికి వంకాయ కూర అంటే సైన్స్ అదండి అని అంటుంటారు। కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, మా పిల్లవాడికి ఇంగ్లీష్ అంటే భయం అండి, ఇంకొంతమంది ఏమని చెప్తారు, గణితం అంటే భయం అండి అని వాళ్ళ భావాలు చెప్తుంటారు। ఎందుకు వీళ్ళకి ఈ సబ్జెక్ట్ అంటే ఎందుకు ఇంత భయం అంటే వాటిని తొలి దశలో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం। ఇది సాధారణంగా ఎప్పుడు జరుగుతుందంటే విద్యార్థి యొక్క తొలి దశలో మొదటి రెండు సంవత్సరాలను తీసుకుంటే ఆ మొదటి సంవత్సరంలో ఉన్న మూల సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల రెండో సంవత్సరంలోకి వెళ్ళినప్పుడు అయోమయ స్థితిలో పడతారు విద్యార్థులు। ఆ మొదటి రెండు సంవత్సరాల్లో వారికి సరైన భావాలను అందించాలి, అక్కడే అక్కడ మూల సూత్రం అనేది కీ పాయింట్ అనేది అక్కడ ఉంటుంది। ఒకవేళ అక్కడ సరైన పునాది గనక లేకపోతే ఏర్పడకపోతే అప్పుడు ఏ సబ్జెక్టు పైన అయితే అయిష్టత ఉంటుందో ఆ అయిష్టత అనేది భయంగా మారుతుంది, ఆ భయం అనేది విద్యార్థి చదువు పూర్తయ్యేంత వరకు ఉంటుంది। అదే వ్యక్తుల పరంగా సమాజ పరంగా చూసినప్పుడు నచ్చిన విషయాల పరంగా వస్తువుల పరంగా వ్యక్తుల పరంగా కూడా ఇలాగే జరుగుతుంది। నచ్చిన అంశాలు ఉన్నప్పుడు ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు అప్పుడు అది ప్రేమగా మారితే, అయిష్టతతో ఉన్నప్పుడు అది భయంగా మారుతుంది। మళ్ళీ ఈ అయిష్టతను భయాన్ని మళ్ళీ తొలగించాలి అంటే తాఫీగా మొదటి నుంచి రావాల్సిందే, నచ్చని అంశాలను నచ్చే విధంగా ఆలోచించాల్సిందేగా। ఎక్కడైతే అయిష్టత ఏర్పడిందో ఆ సబ్జెక్టు పైన మక్కువ పెంచుకోవాలి। జనరల్ గా అయితే ఏం జరుగుతుంటది, ఎవరికైనా ఏదైనా సబ్జెక్టు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సమయాన్ని మొత్తం ఆ సబ్జెక్టు పైన ఎక్కువగా ఉంచుతారు, అలా చదువుతుంటారు। నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నప్పటికీ ఇష్టం లేని సబ్జెక్టులను పక్కకు పెట్టి ఇష్టమైన సబ్జెక్టు పైన ఊహ తెలియని వయసులో ఎక్కువగా దానిపైన దృష్టిని కేంద్రీకరిస్తారు, అప్పుడేమవుతుంది సబ్జెక్టు పైన అయితే అయిష్టత ఉందో అది ఇంకా కష్టతరంగా మారుతుంది। ఈ విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు గుర్తించాలి। దీనిపైన జో అండ్ హారి అనే శాస్త్రవేత్తలు శాస్త్రీయమైన పరిశోధనలు చేసి వారు విద్యార్థుల్లో సబ్జెక్టు పైన ఎందుకు భయం ఉంటుంది, ఎందుకు అసలు ఆసక్తి ఉండదు అలాంటి విషయాలు, వ్యక్తులు కూడా వివిధ విషయాల పట్ల వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఎందుకు అయిష్టతను ప్రదర్శిస్తారు, ఎందుకు వారిలో భయం ఉంటుంది అనే విషయాలపైన శాస్త్రీయ పరిశోధనలు చేసి కొన్ని విషయాలను వెల్లడించారు। దాన్ని మనం జో అండ్ హారి విండో అంటాం। ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి, అంటే వీరు వ్యక్తి యొక్క మనసును నాలుగు భాగాలుగా చేశారు। అదే విద్యార్థి పరంగా చూసినప్పుడు విద్యార్థి యొక్క మనసును నాలుగు భాగాలుగా చేశారు, నాలుగు రకాలుగా విభజించారు। ఆ నాలుగు భాగాలు ఏందో ఇక్కడ చూద్దాం। నాలుగు భాగాలు ఏంటంటే ఓపెన్, బ్లైండ్, హిడెన్, అన్నోన్। ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। దాని ద్వారా మనకి ఏమవుతుందంటే సరైన వైఖరి, సరైన ప్రవర్తన, సరైన ఆలోచన విధానం, సరైన అవగాహన అనేది ఎవరికి వారు ఏర్పరచుకోవడానికి ఈ జో అండ్ హారి అనే విండో మనకు ఉపయోగపడుతుంది। ఇద్దరు శాస్త్రవేత్తల గురించి నేను చెప్తాను ఇక్కడ చూడండి। ఇద్దరు శాస్త్రవేత్తలు జో అండ్ హారి శాస్త్రవేత్తలు ఇక్కడ వ్యక్తులలోని అదే విద్యార్థుల పరంగా చూస్తే విద్యార్థుల్లోని మనసును నాలుగు భాగాలుగా విభజించి శాస్త్రీయ పద్ధతిలో తెలియజేసిన విషయాలను నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను। విశ్లేషణ ప్రకారం చూడండి, వ్యక్తి యొక్క మనసును నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది। చూడండి నాలుగు భాగాలు, నాలుగు భాగాలుగా విభజించారు। ఆ నాలుగు భాగాలను మనం ఏమంటామంటే ఓపెన్, బ్లైండ్, తర్వాత హిడెన్, అన్నోన్, అన్నోన్, జో అండ్ హారీ విండో। ఈ విండో చూసినప్పుడు ఇందులో మనకి వ్యక్తి యొక్క మనసును
నాలుగు భాగాలుగా విభజించాం. ఆ నాలుగు భాగాలు ఏంటంటే ఇవి, ఓపెన్, బ్లైండ్, హిడెన్, అన్నోన్. ఓపెన్ అంటే ఏంటి? ఓపెన్ అంటే తనేమిటో తనకు తెలుసు, ఏందో తన ప్రవర్తన ఏందో, తన ఎలాంటి వాడో తనకు తెలుసు, ఇతరులకు తెలుసు, దాన్ని ఓపెన్ అంటారు. అదే విద్యార్థుల పరంగా అయితే విద్యార్థులు ఏమైనా సిగ్గుభావం ఉంటే సిగ్గు గాని, అతి మేధావితనం ఉంటే మేధావితనం గాని, కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ గాని విద్యార్థులకు తెలుస్తాయి, చుట్టూ ఉన్న వారికి కూడా తెలుస్తాయి. ఇలా ఇద్దరికి తెలియడాన్ని ఓపెన్ అంటారు. అదే విద్యార్థుల పరంగా, అలాగే వ్యక్తి పరంగా తీసుకున్నప్పుడు వ్యక్తికి సంబంధించిన లక్షణాలు సదరు వ్యక్తికి తెలుస్తాయి, చుట్టూ ఉన్న వారికి కూడా తెలుస్తాయి. దీన్ని మనం ఓపెన్ అంటాం. తర్వాత బ్లైండ్ అంటే ఇక్కడ సదరు వ్యక్తికి సంబంధించిన విషయాలు అతనికి తెలియవు, చుట్టూ ఉన్న ఇతరులకు తెలుస్తాయి. ఎలా? ఇప్పుడు ఒక వ్యక్తి నిద్రలో గురక పెడుతున్నాడు అనుకోండి, గురక పెట్టిన విషయం అతనికి తెలియదు, మిగతా ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. మీరు ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు మీ హావాభావాలు అనేవి ఇతరులకు తెలుస్తాయి, మీకు తెలియదు. ఇక్కడ ఏంటిది, మీకు తెలియదు, ఇతరులకు తెలిసే అంశాలు ఉంటాయి. దీన్ని మనం బ్లైండ్ స్పాట్ అంటాం. అంటే ఇది ముఖ్యమైన విషయంగా భావిస్తూ దీన్ని ఎవరికి వారు సరిచేసుకోవాల్సిందే, అంటే సరిచేసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా ఎవరిపైన వారికి ఉంటుంది, బ్లైండ్ స్పాట్ అని చెప్పవచ్చు. తర్వాత హిడెన్లోకి వెళ్తే ఇక్కడ ఏముంటుందంటే, వ్యక్తికి సంబంధించిన మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు తనకు మాత్రమే తెలుస్తాయి, ఇతరులకు తెలియదు, ఇతరులకు తెలియదు. అలాంటి విషయాలు ఉంటాయి, దాన్ని హిడెన్ పార్ట్ గా చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడు ఆలోచనలు వస్తున్నాయా, ఇలా ఇవన్నీ అతనికి మాత్రమే తెలుస్తాయి కదా, మిగతా వాళ్ళకి తెలియవు. తనకు తెలిసి ఇతరులకు తెలియని విషయాలను మనం హిడెన్ పార్ట్ అంటాం. ఇది ఒక భాగంగా చెప్పుకోవచ్చు మనం. తర్వాత అన్నోన్. అన్నోన్ ఉంది కదా, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎందుకు అంటే ఇందులో మీకు తెలియనివి ఇతరులకు తెలియని అంశాలన్నీ వస్తాయి. ఒక వ్యక్తి ప్రవర్తన తనకు తెలియకుండా ప్రవర్తిస్తున్నప్పుడు, లేదా మీరు ఊహించని విధంగా మీకు ప్రవర్తన ఎదురైనప్పుడు, అలాంటి సందర్భాల్లో తెలియని విషయాలు ఉంటాయి, మీకు తెలియని విషయాలు కూడా ఉంటాయి, రెండూ ఉంటాయి. ఎలా? ఇది విద్యార్థుల పరంగా తీసుకున్నప్పుడు అర్థమవుతుంది. విద్యార్థులకు వాళ్ళ సబ్జెక్టు విషయంలో ఉన్న భయాలు, అనుమానాలు, సందేహాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అంటే సార్ అంటే భయం అయి ఉండొచ్చు. ఒక విద్యార్థి తనలో ఉన్న అనుమానాలను, సందేహాలను, భయాల కారణంగా వారి యొక్క టీచర్స్ ను గాని సార్లను గాని అడగలేకపోవచ్చు. అడగకుండా ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళ మనసు లోపలి పొరల్లోకి వెళ్ళిపోతాయి. అది అన్నోన్ అన్నట్టు లోపలి పొరలకు వెళ్ళిపోయి ఒకనొక రోజు పెనుభూతం లాగా తయారవుతాయి. ఇది విద్యార్థుల పరంగా. అయితే సమాజ పరంగా అయితే ఎవరైనా సోషల్ ర్యాగింగ్ కు గురి అయినప్పుడు, వాళ్ళని హేళన చేసినప్పుడు, వాళ్ళని తిట్టినప్పుడు, వాళ్ళపై నిందలు వేసినప్పుడు, వాళ్ళపైన అపనిందలు వేసినప్పుడు, అవన్నీ మాకు సంబంధించినవి కాదు అని వాళ్ళు బయటికి చెప్పుకోలేక మనసు లోపలి పొరల్లోకి పోతాయి. అంటే ఇవన్నీ కూడా భావాలు, అవి టెన్షన్స్ గా, ఉద్రిక్తతలుగా, కాంప్లెక్స్లుగా ఉంటాయి. ఉండి అనుకూల పరిస్థితులు రాగానే విపరీతమైన ప్రవర్తన రూపంలో బయటికి వ్యక్తమవుతుంటాయి. దీన్నే మనం చీకటి ప్రపంచం అంటాం, అన్నోన్. ఇది ప్రవర్తిస్తున్న వ్యక్తికి తెలియదు, అతన్ని ఫాలో అవుతున్నా లేదా చుట్టూ ఉన్న వారికి కూడా ఎవరికీ తెలియదు, ఇదే అన్నోన్. ఇది చాలా ముఖ్యమైన మనస్సు అన్నట్టు. ఈ మనస్సును మనం క్లీన్ చేసుకోవాలి. ఈ మనసును క్లీన్ చేయాలి అంటే అది సాధారణంగా జరిగే విషయం కాదు, కౌన్సిలింగ్ అవసరం. సైకాలజిస్టులు కావచ్చు, సైక్రియాటిస్ట్ కావచ్చు, వాళ్ళని సంప్రదించినప్పుడు దీనికి సంబంధించిన మూల సూత్రాలను తెలుసుకొని తగిన సలహాలు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే ఇక భగవంతుడి నిర్ణయం. ఇలా ఉంటుంది, ఇది అన్నోన్ అన్నట్టు. ఈ అన్నోన్ అనేది అతనికి తెలియదు, ఇతరులకు కూడా తెలియదు అన్నట్టు. ఇలా ఒక వ్యక్తికి నాలుగు రకాల మనసులు ఉంటాయి. ఆ నాలుగు భాగాలు ఏంటంటే ఇవి, ఓపెన్, బ్లైండ్, హిడెన్, అన్నోన్. ఓపెన్ అంటే ఒక విషయం తనకు తెలియడం, ఇతరులకు తెలియడం, ఇది ఓపెన్. బ్లైండ్ అంటే విషయాలు తనకు తెలియకుండా ఇతరులకు తెలియడాన్ని దాన్ని బ్లైండ్ అంటాం, బ్లైండ్ స్పాట్. హిడెన్ అంటే విషయాలు తనకు మాత్రమే తెలిసి ఇతరులకు తెలియదాన్ని హిడెన్ అంటాం. అన్నోన్ అంటే తనకు తెలియదు, ఇతరులకు తెలియదు, దీన్ని అన్నోన్ పార్ట్ అంటాం. ఇలా వీటిపైన
సరైన అవగాహన ఏర్పరచుకున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు అనుమానాలు సందేహాలు అయోమయాలు పటాపంచలైపోయి సరైన మార్గంలో ప్రయాణిస్తారు కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది ఎవర్ని వారు అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా వ్యక్తుల్లో ఉన్న అన్నోన్ ను క్లీన్ చేస్తే వ్యక్తిగతంగా ఎవర్లో ఉన్న లోపాలు వాళ్ళకి తెలియజేయబడతాయన్నట్టు ఈ మనసు ద్వారా ముఖ్యమైనదన్నట్టు దీన్ని క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ అయితే ఎవరి లోపాలు వాళ్ళకి స్పష్టంగా అద్దంలో చూసినట్టుగా కనిపిస్తాయి కాన్షియస్ లెవెల్ కూడా స్పష్టంగా ఉంటాయి అప్పుడు సరైన వైఖరి సరైన అవగాహన సరైన ఆలోచన అనేది ఏర్పడుతుంది